ఐదు నిమిషాలు ఓపీ బటన్, ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ కదా, అది అయిపోయినాక మీరు దయచేసి కొంచెం ఓపీ బటన్. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా జనసేన పార్టీ అధ్యక్షులు పార్టీ నిర్మాణంలో భాగంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మొదటి సమావేశం ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశం ఇంకా జరుగుతున్న తరుణంలో చాలామంది మీరందరూ వెయిట్ చేస్తున్నారనే మెసేజ్ రావడంతో పెద్దలు నాగేంద్రబాబు గారిని అలాగే శాసనసభ్యులు వరప్రసాద్ గారిని నన్ను కిందకెళ్ళి మీడియాతో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ మీటింగ్కి రమ్మని అధ్యక్షులు వారు ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో భాగంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మొట్టమొదటిది పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో మా శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ గారు ఈ శాసనసభ సమావేశాల్లో పార్టీ తరఫున బలంగా ప్రజల తరఫున గలం వినిపించినందుకు, ప్రజా సమస్యలపైన ఆయన లేవనెత్తిన అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు మనస్ఫూర్తిగా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారితో సహాయాన్ని అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ శాసనసభ సమావేశాల్లో ఇంకా హుందాగా జరిగేటట్టు ప్రజల పక్షాన నిలబడి నిరంతరం వాళ్ళ కోసం పోరాడమని మన అధ్యక్షుల వారు రాపాక గారిని కోరడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన కొన్ని చర్యల గురించి చాలామంది మరి ఈ పిఎస్సీ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కోరింది ఏంటంటే, పార్టీ నిర్మాణంలో భాగంగా వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకుని మనం పార్టీ కోసం పనిచేసినట్టు ఉండకూడదు. ప్రజల పక్షాన మన రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు గుర్తించి నిరంతరం జనసేన పార్టీ ప్రజల్లోనే ఉందనే భావన కల్పించేటట్టు అందరం కృషి చేయాలి. స్వార్థం కోసమో లేకపోతే వ్యక్తిగతంగా కొన్ని లబ్ధుల కోసం మనం చేయకూడదనే భావన చాలా స్పష్టంగా ఆయన వ్యక్తపరిచారు. ఆయన పడిన కష్టాలు పార్టీ నిర్మాణంలో భాగంగా చాలామంది జన సైనికులు అహర్నిశలు కృషి చేసి గత ఎన్నికల్లో పాపం మరి పార్టీ గెలవాలని ఇంకా మేలు చేయాలని రాత్రి పనులు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తని కూడా మనం అభినందించడం జరిగింది. ఆ సందర్భంగా నాగేంద్రబాబు గారు మరి కొప్పినీడు మురళి అనే ఒక అబ్బాయి జన సైనికుడు భీమవరం, ఆయన పాపం క్యాన్సర్ వ్యాధితో కీమోథెరపీ తీసుకుంటున్నా కూడా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం రాత్రి పనులు కృషి చేసి ప్రాణాలు కూడా కోల్పోయారు. అటువంటి వ్యక్తుల్ని మనం స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా జనసేన పార్టీ ఆదుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మొదటి వారంలో భీమవరం సందర్శించి తప్పకుండా ఆ కుటుంబ సభ్యుల్ని కూడా కలుస్తానని నాగేంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చారు. అనేక అంశాలు మేము చర్చించుకున్నాం. ఏ అంశం చర్చించుకున్నా నిరంతరం ప్రజల్లో ఉండి క్షేత్రస్థాయిలో పర్యటించుకుంటూ పార్టీ బలోపేతానికి మేము తీసుకోవాల్సిన చర్యలపైన మేము ఈ సమావేశంలో చర్చలు జరుపుకుంటూనే ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈ కార్యక్రమం ఇంకా జరుగుతోంది కాబట్టి ఆలస్యమైందన్న ఉద్దేశంతో మేము వచ్చి మీ ముందు ఈ కొంతవరకే సమాచారం మీకు ఇవ్వగలిగాం. కానీ అక్కడ ఇప్పటివరకు సభ్యులు వ్యక్తపరిచిన అనేక అంశాల్లో ఇంకా లోతుగా మేము అధ్యయనం చేసుకుని ఇది ఒక అదృష్టంగా భావించుకుంటున్నాం. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మొట్టమొదటిసారి జనసేన పార్టీలో ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలో రాజకీయంగా ఖచ్చితంగా జనసేన పార్టీ ఇంకా క్షేత్రస్థాయి వరకు బలంగా తీసుకెళ్లే విధంగా అందరం కూడా జిల్లా స్థాయిలో కృషి చేస్తామని, నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటు, అధ్యక్షుల వారికి మేము అందించాల్సిన సమాచారం, ఎక్కడ కూడా భావోద్వేగాలకు లోనై పక్షపాతం చూపించకుండా నిజమైన జన సైనికుల్ని కార్యకర్తల్ని అభినందించి గౌరవించి పార్టీని ఇంకా ముందు తీసుకెళ్తామనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.